的पर सब कुछ छोड़ चुका आशी का बंधन तोड़ चुका तुम पर सब कुछ छोड़ चुका नाथ मेरे में क्यों कुछ सोचू जाने तेरा काम हे रोम रोम में बसने वाले राम जगत के स्वामी हे अंतर्यामी मैं तुझसे क्या मांगू मैं तुझसे क्या मांगू तेरे चरण को दूर जो पाए वो कंकर हीरा हो जाए तेरे चरण को दूर जो पाए वो कंकर हीरा हो जाए पहला बार संत तुलसी साहेब जी के दोहे सूरत से लियस मान की लख पावे कोई संत सूरत से लियस मान की लख पावे कोई संत तुलसी जग जाने नहीं अति उतंग पिया पंत अति उतंग पिया पंत परम संत सद्गुरु तुलसी साहेब गारी वाक्यम तुलसी साहेब गारी पूना पेशवा राजकोट इंक चिन्न वयस नुंचि वैराग्यम उंडेदि एकांतं लेनि पयेदि ध्यानं चेसुकोचेदि राजाकु चाना चिंत अयिपोयिंदि इंक चूसि ఆయన అన్ని విద్య నేర్పినారు గుర్రం సవారీ
మరి రాజు కొడుకు ఐదు అయితే ఎట్లా అంట పెద్ద కొడుకు అయితేనా 19 సంవత్సరాల ఏజ్ లో పెళ్లిని చేసేసినారు. అయితే మనసులో మార్పు రాలే. రాజ కంపౌండ్ బయట ఇంకే పంపిస్తే లేదు, పంపిస్తే ఎక్కడ వెళ్ళిపోతారేమో అంత భయం. ఒకరోజు ఈయన ఏం చేసినారంటే తండ్రికి అడుగున్నారు, వెడుకున్నారు, స్వామి నేను యాట మార్గం పోవాలా అంటే. అంటే ఈయనకేమైంది, హింస చేస్తే మనసులో మార్పు వస్తుంది అనుకొని అడుగు చేసినారు. గురువే ముందు మలేట్రీనికి పంపించినారు, పోండి ఇంకైనా మీరు బాగా జాగ్రత్తగా చూస్తుండాలా లేకుంటే ఈయన ఎక్కడ వెళ్ళిపోతారంట. ఏం దేవుగతి, అడవిలో వెళ్ళిపోయినారు. తుఫాన్ వచ్చేసింది, గాలి దుమ్ము అంతా చాలా ప్రమాదం, జోరుగా అంత అడవి అడవి దుమ్ము అంతా కప్పుకొనింది, ఒకరికొకరు కంపడక అయిపోయింది. వీళ్ళంతా ఎక్కడ సుట్టుకొట్టుకొని ఉండరో ఈయన వెళ్ళిపోయినారు. ముందుకి 200 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయినారు, ఫాస్ట్ వెళ్ళిపోయి అక్కడ దుర్గం విడిచిపెట్టినారు. రాజశ్రీ డ్రెస్ తీసేసి ఒక దొండ పైన పెట్టేసినారు, ఒక బాడీ మరి నెక్కర్ పైన వెళ్ళిపోయినారు సాధు అయి. ఈయనకే నాందేడ్లో గురు గోవింద్ సింగ్ గారు లాస్ట్ లో పోయినారు. ఆ సమయంలో చిన్న వయసులో ఈయనకి ఉపదేశం దొరికింది గురు గోవింద్ సింగ్. నాందేడ్లో సమాధి అయినారు, అక్కడే దేహం త్యాగం చేసినారు. అప్పుడు ఈయనకి ఆయన ద్వారా ఉపదేశం అయింది. వెళ్ళిపోయి సాధనం చేస్తూ ఆడేడు, ఉత్తర ఇండియా అంతా దేశాటం చేస్తూ చేస్తూ లాస్ట్ లో ఆగ్రా దగ్గరే అలీగఢ్ జిల్లాలో ఈయన ఆశ్రమం చేసుకున్నారు, జుగియావాలా గ్రామం. ఆ ఊరు పేరు యుగియావాలా ఊరు అంతా పెట్టేసినారు. ఈయన ఒక ఊరు స్థాపన చేసినారు. ఇప్పుడున వీళ్ళ శిష్యాల్లో ఉన్నారు, ఇప్పుడున్న వీళ్ళ ఆశ్రమాల్లో వీళ్ళ శిష్యాల్లో ఉన్నారు. మొన్న ఇది జరిగిపోయింది 100 సంవత్సరానికి లోపల. స్వామీజీ మహారాజ్ వీళ్ళాశీర్వాద వచ్చి ఆయన పుట్టిన వాళ్ళే. స్వామీజీ మహారాజ్ తల్లిదండ్రి తులసి సాయి శిష్యుడే, వాళ్ళ ఆశీర్వాదం నుంచి స్వామీజీ మహారాజ్ ప్రభుత్వమైనారు. దానికే తులసి సాహిబ్ గారు బాణి. తులసి సాహిబ్ గారు అంటున్నారు, సురత్ శైల సుమానికి ఇలక పావే కోయి సంత. సంత మహాత్ములు ఎప్పుడున్న అంతర్దేశయాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు, మీరు రోజు ధ్యానంలో కూర్చోండి, రెండున్నర గంట మీరు రోజు సాధనంలో కూర్చోండి, నామస్మరణ భజన్ ధ్యానం చేయండి, నీళ్లు మీరు రాండి, ఎప్పుడు మీ చేతని ఆరు చక్రాలు 9 ద్వారాలు ఎడిచిపెట్టి పదవద్వారంలో వస్తుంది, మీ జ్ఞాన చచ్చు తెరుస్తుంది, ఆత్మ దర్శనం గురు దర్శనం గురు కృప వలన జ్యోతి మరి నాదం పెట్టమవుతుంది, మీకు నిజమైన సుఖ మరి శాంతి మీలో మీకు దొరికిపోతుంది. వాళ్ళేమనలే, మీరు కాశీకి పోండి, హరిద్వారానికి పోండి, పద్దన లేసి పూజ చేసుకొని కూర్చోండి అంటే మహాత్ముడు ఎప్పుడు చెప్పలే. వాళ్ళేమంటారు, పరమాత్మ నిజమైన ఆలయం ఈ మానవ శరీరమే ఉంది, దానికి పరమాత్మ తానే కట్టి పంపించినారు తొమ్మిది నెలకే. ఈ శరీరానికి పరమాత్మ తన రూపం పైన రచన చేసినారు. ఎట్లా సృష్టి, ఈ సృష్టిలో ఏమో వస్తువు పరమాత్మ రచన చేసినారు, అన్ని శరీరంలో రచన చేసి ఆయన లోపలే కూర్చున్నారు. తన దగ్గర వచ్చే మార్గం దగ్గర పెట్టి పంపించినారు. అదే మనకి సద్గురులో చూపిస్తారు. వాళ్ళ లోపల పోయేకి త్రోవ ఇస్తారా, మరి మనకి సహాయం చేస్తారా. అయితే మనం 2.5-3 గంట రోజు సాధనంలో కూర్చుంటే నిదానం నిదానం మన కార్యశుద్ధి అవుతుంది. ఎందుకంటే మనం ఇదే జన్మంలో ఈ లోకానికి రాలే, ఎప్పటి నుంచి సృష్టి పుట్టింది అప్పటి నుంచి మనం కర్మాలు చేస్తూ వచ్చినాం. మన కర్మాలు ఎంతగా ఉంది, హిమాలయ కొండకింత ఎక్కువ పెద్దగా ఉంది, అవన్నీ పోవాల. అయితేనా భగవత్ కృప వలన సాధనం వలన దూరం భస్మం అయిపోతుంది. కొన్ని ఉంటేనా మన చేతనంతర్ముఖమైతే నాదం పెట్టం అయిపోతే నామం పెట్టం అయిపోతే భస్మం అయిపోతుంది, చాలా సరళం అయిపోతుంది మార్గం. అయితేనా
సుత శబ్ద అభ్యాస విషయంలో సంత మహాత్ములు చెప్తుంటారు. వాళ్ళు బయట విషయాలు చెప్పాలి, మీరు కాయబెట్టి ఉగ్రా చేసుకోండి, అడుగుకోండి, హిమాలయ గదిలో కోరికొచ్చండి, లేకుంటే తీర్థయాత్రలు పోయి ఇదే చేసుకోండి. మహాత్ములు ఎప్పుడొక్క చెప్పాలి, ఎక్కడ పోతే ఏం లేదు. ఎందుకు పరమాత్మ తనలో పెట్టుకొని ఎక్కడ పోతే ప్రయోజనం ఏంటి? వాళ్ళు ఎప్పుడో సూత్ర శబ్ద అభ్యాసమే మనకి ఇచ్చేది. మనము సంసారంలో ఉండుకొని ఈ కార్యం మనం చేసుకోవచ్చు. 2.5-3 గంటల సాధనంలో కూర్చుంటే చాలు. అయితేనా రోజు రోజు టైం టు టైం చేయాల. ఒకరోజు చేసేది ఒకరోజు విడిచిపెట్టేది, 2 రోజులు చేసేది ఒకరోజు విడిచిపెట్టేది, అట్లా చేస్తే మన కార్యశుద్ధి అయ్యాలి. రోజు రోజు చేస్తుంటే కార్యశుద్ధి అవుతుందా? దానికి అంటారు పంత్. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి తెలీదు ఈ మార్గం తనలో ఉండుకొని వేరే కొడుకాడకు పోతుంటారు. వాళ్ళేమంటారు పరమాత్మ ఇప్పటికి దొరకలేదంటారు వేరే వాళ్ళు. మహాత్ములు ఏమంటారు పరమాత్మ దొరకపోతారు, నీళ్లు ఉన్నారు, మీ తండ్రే ఈ శరీరూపమైన మందిరానికి ఆయన నిర్మాణం చేసి 9 నెలలకి పంపించినారు. అన్ని వస్తువు దీని లోపల పెట్టి ఆయన లోపలికి వచ్చినారు. ఆయనకి ఎందుకు దొరకాలి? దొరుకుతారు. అయితే సాధనం నుంచి ప్రయత్నాల నుంచి ప్రయత్నమే చేయకపోతే ఎట్లాగా సాధ్యమవుతుందా? నేను ఇప్పుడు కానీ చెప్తుంటాను చూడండి, మన ఉత్తర ఇండియాలో బుల్లా సాహిబ్ అయినారు. ఆయన నీచ్ కులంలో పుట్టిన వాళ్ళే. గులాల్ సింగ్ ఇంటిలో సమ్మలా గారు అంటే నౌకర్, నాగల్ గుమ్మ వాళ్ళు అంటే మంచి మహాత్ములు, పరమాత్మలో చేరిన వాళ్ళు. అయితే గులాల్ సింగ్ కి తెలీదు. ఒకరోజు బుల్లా సాహిబ్ ఇంటిలో ఒక 6 మంది సుత్తాలు వచ్చినారు. ఆడోళ్ళు ఏమన్నారు, స్వామి వంట చేసి పెడతా వడ్డించి మేము రావాలి అంటే, ఎందుకు మన ఉత్తర ఇండియాలో పరద ప్రథ. ఈ రోజు నుంచి 100 సంవత్సరాలు ఎన్ని జరిగిన విషయాలు, అప్పుడు ఇంకో ఎక్కువ పరద ఉండే. ఆ రోజు బయట వస్తుండదు వడ్డించేకే, భక్తుల ముందు వచ్చేకే లేదు, ఎప్పుడు పరదలు ఉంటారు. ఇప్పుడు ఏమో చాలా జాగ్రత్త అయిన సదువు ఎంత పిల్లలు ఇప్పుడు ఓసీఆర్ అయిపోయింది, జాగ్రత్త అయినారు. అక్కడ చాలా మొదట ఇప్పుడు ఆమె భార్య ఇట్లా అనింది, ఈయన పోయి స్వామి వాళ్ళకి చెప్పి సెలవు తీసుకొని వస్తామంటా వచ్చిపోయినారు. అప్పుడు వర్షాకాలము, మొక్కజొన్న వేసేకి లేట్ అయితే ఉంది సమయం. ఈయన పోయి సెలవు వస్తే ఆయన తింటున్నారు, ఏమయ్యా అంత అందరూ విత్తనాలు పడిపోయింది, మన విత్తనాలు ఎట్లాగా ఉంది, ఇపో జల్దీ నాగదుమలా అంటే పంపించినారు. కోపంలో జమీదారంటే రాజు సమానమే, మాట మీరైతే లేదు, చాలా కఠినమైన సమయం. అప్పుడు ఏం చేస్తున్నారు, ఎద్దు నాగలు పట్టుకొని వెళ్ళిపోయినారు, పోయి దుంపుతున్నారు. ఒక 1/4 ఎకరం దున్నారు, అక్కడ టైం అయిపోయింది. 11 భార్య జ్ఞాపం చేస్తూ కూర్చునింది. ఈయన చేస్తున్నారు, నాగలు మధ్యలో వేసి పెట్టి ఉదిపోయిన ఇట్లా పారాడైపోతుంది చూడండి, ఉదిపోయినప్పుడు ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో కూర్చొని వెళ్ళిపోయినారు ఇంటికి. అక్కడ పోయి సొత్తాలకు వడ్డీ ఇస్తున్నారు, అన్ని వడ్డీ ఇచ్చేది అయిపోయింది. ఇంకో పెరుగు ఇచ్చేప్పుడు ఇంతకీ ఇలా వచ్చేస్తున్నారు. గులాల్ సింగ్ డౌటే, ఈయన సెలవు అడుగుతుండే డ్యూటీ చేస్తున్నారు లేకుంటే ఇంటికి వెళ్ళిపోయినారేమో. ఆయన గుర్రం పైన అన్నం తిని గుర్రం పైన సవారి చేసుకుని వచ్చేస్తున్నారు. చూస్తే ఈయన ఉదిపోయిన ధ్యానంలో కూర్చున్నారు. ఆయనకి ఏం తెలుసు ధ్యానం అంటే, ఈయన చూడు నేను వెళ్ళలేదు దాని నుంచి నిద్రపోతున్నారనుకున్నారు. కొంచెం పని పాటు ఇడిచి వచ్చి ఎనిమిది నుంచి కాలు నుంచి తొండేసినారు, పాదం నుంచి. ఈయన ఇట్లా పడినారు, అక్కడ పెరుగు ఇస్తున్నారు. అదే సమయంలో ఆ పెరుగు వడ్డించేది అక్కడ చెల్లెలు ఇక్కడ చెల్లేసినారు అని సేన్లో పొలములో. గులాల్ సింగ్ కి ఆశ్చర్యం అయిపోయింది, ఈ మనిషి ఉత్తసేపు కూర్చుందో నిద్రపోతుండే, ఇంతసేపు ఏమి లేదు, ఈ పెరుగు ఎక్కడ నుంచి వచ్చేసాయి, ఈయన పడుతున్నంత పెరుగు చెల్లబోయింది, ఇది ఎక్కడ నుంచి వచ్చేసాయి.
అప్పుడు ఆశ్చర్యమైంది. అప్పుడు అంటున్నారు, ఏమయ్యా ఇది, ఏం ఆశ్చర్యమా, మీసే ఉత్తసేపు వచ్చున్నారు, టేబుల్ ఎక్కడి నుంచి వచ్చేసాయంట స్వామి, లేదు మీ నాకు సెలవు లేదు, భార్య జ్ఞాపం చేస్తుంటే నేను ధ్యానంలో కూర్చొని అక్కడ వెళ్ళిపోయినాము, అక్కడ అన్ని వడ్డీ ఇచ్చినాము, పెరుగు పెట్టేప్పుడు నీవు వచ్చి కొన్ని వేసినావు, చెల్లిపోయింది. ఏం ఆశ్చర్యం, ఈయనకే నమ్మక రాదు, దానికే మరీ గుర్రం ఎత్తి ఎత్తుకొని దానిపైన సవారీ చేసుకొని వెళ్ళిపోయినారు. 2 కిలోమీటర్ దూరంలో ఉంది ఊరు, వెళ్ళిపోయినారు. పోయి భార్యకి అడగినారు, బులాకీరామ్ వచ్చినారంటే, అప్పుడు ఆయన పేరు బులాకీరామ్, బుల్లా సాహిబ్ కాదు, బులాకీరామ్. బులాకీరామ్ వచ్చినారేమంట, స్వామి ఇప్పుడు వడ్డీ అంతా ఇస్తుండే పెరుగు పాత్ర తీసుకొని గాయమైపోయారు, మాయా అయిపోయినారంట. అప్పుడు ఆయనకి నమ్మకం వచ్చింది, ఓహో ఈయన ఎవరు మహానుభావుడే, నేను సంబలాగా నౌకరు అనుకున్నామంట అనుకోని వచ్చి అప్పుడే పాదంలో పడిపోయినారు. నాకు క్షమాపణ చేయండి, నేను నీకు పొన్నేసిన, ఈయనంట మీరు నాకు స్వామి, నేను నీకు సమలాగారు, నౌకర్ తప్పు చేస్తే పొట్టది స్వామి ధర్మం ఉంది, మీరేం తప్పు చేయలేదు స్వామి అంటాడు. మహాత్ముల్లో దీంతో నమ్రత ఉంటుంది. ఆయన అంటాడు, లేదు చాలా పొరపాటు జరిగిపోయింది, నాకు అర్థం కాలేదు, నేను పొన్నేస్తే నాకు మాఫీ చేయండి అంట. చాలా వినంతి ప్రార్థన చేస్తారు, నమస్కారం చేస్తారు, అప్పుడు చూస్తున్నారు ఇంట్లో దింత నమ్రత చేసింది అంట. అప్పుడు ఆయన అంటే నాకు ఉపదేశం ఇయండి అంట. మరి ఒక సెట్ కింద కూర్చోబెట్టి సుర్ఖ శబ్ద అభ్యాస్ మంత్రం ఇచ్చేసినారు, నామదానం చేసేసినారు. అదే గులాల్ సింగ్ 3 ఎకరాల స్వామి మరి తన భూమి అంతా కొడుకుల్లో పంచి భాగం పెట్టి తాను 10 ఎకరాల అప్పటి జీవన కోరికలు తీసుకొని స్వామి వాళ్ళకి రాసేసినారు. దాంట్లో ఆశ్రమం కట్టించినారు, కంపౌండ్ వేసి, మరి తానే బులాకీరామ్ బుల్లా సాయి అయిపోయినారు. దీనికి గురువు చేసుకొని వీళ్ళు సేవలో అయినా నిలబడినారు. క్షత్రి రాజ్పూత్ అయినా, ఈయన నేర్చుకునే వాళ్ళు అయిపోయినా పరమాత్మ భావం నుంచి సేవ చేసినారు. చేసినకే పగలారాత్రి కస గురుస్తుండేది, నీళ్లు మోసుకొని వచ్చేది, మరి కట్టి కొట్టుకొని వచ్చేది, వచ్చే వాళ్ళకి ఎంతో సేవ చేసేది. నేను రాజ్పూత్, నేను క్షత్రి, నేను జమీదానంతో భావం వెళ్ళిపోయింది. దీనిత నమ్రత నుంచి పగలారాత్రి సేవ చేసే నుంచి చేతనంతర్ముఖం అయిపోయింది. లాస్ట్కి అదే బుల్లా సాహిబ్ గులాల్ సింగ్ తన జాగాలో కూర్చోబెట్టిపోయినారు. ఆయన సొంత మహాత్ములు అయిపోయినారు. అదే పీఠంలో పల్టో సాహిబ్ అయినారు. అలాగా దానికి అంటారు సురత శైల అసమానికి లకపావి సంత, సురత ఆకాశంలో తీసుకుపోయి అనుభవాలు చేసుకునేది సంత మహాత్ములు, వాళ్ళ పని, వాళ్ళదే మనకి అనేది. మీలో మీ తండ్రి పరమాత్మ మీ కొరకు మీ లోపలన్ని వస్తువులు పెట్టి పంపించినారు, మీరు లోపలికి పోండి మీకు దొరికిపోతుంది. బయట లేదు, బయటంతా ఏం లేదు, కష్టాలు నష్టాలు. మీరు 2 ద్వారా 3 గంటల రోజు సాధనంలో కూర్చోండి, మీలో మీరు రాండి, మీ చేతనంతరముఖం అయిపోతే ఇప్పుడు బయట ఉండే ఆకాశాలు మన అంతరంలో ఉంది, మన చేతన ఆకాశంలో పోతుంది. చంద్రమండల్, సూర్యమండల్, నక్షత్ర మండల్ ఇవన్నీ దాటిపోతేనే గురువు దర్శనం అవుతుంది అంతరంలో. ఈ బయట ఆకాశంలో ఎట్లా చంద్రమండల్, సూర్యమండల్, నక్షత్ర మండల్ ఉంది, లోపలనే ఉంది. దానిపైన మన ఆత్మన పోతుంది. ఆత్మకి అగ్ని కాల్చలేదు, నీళ్లు కొట్టుకుపోయలేదు, గాలి ఎవరు చేసేయలే. ఆత్మ పరమాత్మ అంశమే, నాదరూపమే, ప్రకాశ రూపమే. ఏదో సూర్యమండల్లో ఆరాముగా పోతుంది, సూర్యమండల్లో ఇంకో వేరే వాళ్ళ పెళ్ళికెళ్ళి అగ్గిగుండం, అగ్గిగుండం కాలుపోతారు మన యంత్రాలు పెళ్ళికెళ్ళే. వీళ్ళు చంద్రమండల్ మండల్ మండల్ వరకు పోయొచ్చినారు వైజ్ఞానికులు, అయితే సూర్యమండలాల పైన పెళ్ళికి అయ్యలే. ఒక సాధనం చేసేవాళ్ళు వేరు వెళ్ళిపోతారు సూర్యమండలానికి.
చంద్ర మండలి, సూర్య మండలి, నక్షత్ర మండలి మీరు దాటిపోతేనే గురు దోషణం అయ్యేది లోకం. దాని కొరకు అంటారు మహాత్ములు అనుభవాలు చెప్తారు. వాళ్ళు ఏమంటారు, మీ తండ్రి పరమాత్మ మీ కొరక మీరు పెట్టి పంపించినారు, మీరు లోపలికి రండి, ఆకాశాన్ని పైన రండి, మీ రూపం మీకు కనపడుతుంది, గురు దర్శనం అయిపోతుంది, పరమాత్మ దర్శనం, గురు కృప వలన పరమాత్మ దర్శనం, పరమాత్మ దొరుకుతారు. दिनाचारे का खेल है झूठा जगत पसारे, दिनाचारे का खेल है झूठा जगत पसारे, जिन विचार पति नाल बूढ़ी भोजल धार, बूढ़ी भोजल धार. मरी अदे तुलसी साहब गारे अदे माटे अंटुन्नारु, दिनाचार का खेल है झूठा जगत पसार. आयन राजु कोडुकु, రాజ్య ఉత్తరాధికారి ఆయనే, ఈయన పేరే శ్యామరావు. ఈయన వెళ్ళిపోయినకే వీళ్ళు తమ్ముడు బాజీరావు, బాజీరావు పేసవ, వీళ్ళు తమ్ముడనే ఆయన రాజు అయినారు. లేకుంటే రాజధికారి వీనికి, వాళ్ళ తండ్రికి వీళ్ళపైన ప్రేమ ఉండే రాజుగారి ఎలాంటి ఈయన అన్ని విడిచిపెట్టి పారిపోయినారు. చిన్న వయసు నుంచి రాజ్యం పైన ఆయనకి బిమ్మ లేదు. ఎందుకో, కొన్ని సంస్కారి ఆత్మ నిర్మలము పై మండలాల నుంచి వస్తుంది. మనట్లా మరచిన ఆత్మకి జాగ్రత్త చేసే కోరికే. వాళ్ళు మనతుడిగా ఉంటారు, అయితే వాళ్ళ మనసు ఈ లోకు వస్తు నుంచి తడగాక పెట్టుకుంటారు. గురుచరణం నామరూపం చేస్తూనే సంసారంలో ఉంటారు. వాళ్ళు మహానుభావులు అయిపోతారు. మన మనసు సంసార రూపం అయ్యే నుంచి మనం బాధపడుతుంటాం, కష్టాలు నష్టాలకి పాలవుతున్నాం. దానికి చూడండి, ఆయన అన్ని తగిసి దూరం చేసి వెళ్ళిపోయి కష్టములో సాధనం చేసుకుని సంత మహాత్ములు అయిపోయినారు. శ్యామరావు, తులసి సాహెబ్ అయిపోయినారు. అదే తులసి సాహెబ్, తులసి దాస్ రెండో జన్మ తులసి సాహెబే. తులసి దాసుడు ఏం చేస్తున్నారో, ఆయనకే సొంత మహాత్ములు దొరికిపోయినారు. చేతన్ సత్లోకంలో పోయింది, ఘట రామాయణ రాస్తున్నారు కాశీలో. ఘట రామాయణ రాస్తేనే అక్కడ చాలా హంగామా వెళ్ళి జరిగిపోయింది. నంది ఇంటి కొత్తకి వచ్చినారు. ఏమంటే కొత్తగా ఆయన బుక్ రాస్తున్నారంట, కొత్త కాంత ప్రచారం చేసే వస్తున్నారంట. ఆయన కొత్తకి వచ్చినారు, దాని నుంచి ఆ ఘట రామాయణ పక్కకి గుప్తం చేసి రామచరిత్ర మానస్ అంతా ముందుకు పెట్టేస్తున్నారు. వచనం చేసి మంది శాంత అయితే ఆ కార్యం అట్లా ఉండిపోయింది తులసిదాస్. దాన్ని పూర్తి చేసే కొరకే మరి తులసి సాగు అయిపోయి తెలిసింది. మరి ఘట రామాయణ ప్రజలు చేస్తున్నారు. రత్న సాగర్, ఘట రామాయణ ఇవన్నీ ఆయన రాసిందే తులసి సాహెబ్. చూడండి, దాని కొరకే అట్లా నిర్మల పవిత్ర ఆత్మని ఎప్పుడెప్పుడు లోకానికి వస్తూ ఉంటుంది. మనట్లా మరచిన ఆత్మకి జాగ్రత్త చేసే కోరికే. దాని కొరకే అంటారు ఇవన్నీ కాళ్ళు మోసం చేసే కోరిక ఇవన్నీ రచనం చేసింది. ధనధాన్యాలు, మాడి బంగళాలు, కుటుంబ పరివారాలు ఇవన్నీ వస్తువులు జీవికి మోసం చేసే కోరిక. ఈ జీవి మన కంపౌండ్ నుంచి కడగాకపోకూడదు అంటే ఈ సామానంతా కాలు తయారు చేసేసింది. జీవి వచ్చి దీంట్లో సిక్కుపడుతుంది. ఒక జాలి ఒళ్ళ లోపల ఎట్లా ప్రాణి అంతా సిక్కి బాధపడుతుంది, అట్లా అయిపోతుంది. దీనికి నిజం అనుకోని లాస్ట్ నిజమే ఉంటే మనం విడిచిపెట్టిపోతుంది, ఎందుకు పోతాం? మనకు తెలుసు, మన తాత పరతాత విడిచిపెట్టిపోయినారో మనం ఒకరు విడిచిపెట్టిపోయే వాళ్ళు. అయితేనా నమ్మక రాదు, మరీ మరి ఇదే రూపమే అవుతారు, ఇదే చింత చేస్తాం. ముసలి సంసారం అంది నాం చింత చేసుకోనండి. ఇలా చింత చేసే కొరకే మనకి ఇట్లా అమూల్యమైన సమయం దొరికింది. దానికే మహాత్ములు మరీ మరీ చెప్తూ ఉంటారా,
दिन विचार पति नालक मूड़ बौजल धार एवर सुल संसार मनस दीन गड़गक चुस्कनी పరమాత్మ చరణంలో ప్రేమ పెట్టుకొని పరమాత్మ ప్రకటన చేసుకోలేదంటే మరి మరీ సత్యపుట్టలు బాధపడినారు. దానికి మాత్రమంటే చూడండి, ఇది మీ ఊరు కాదు, మీ లోకం కాదు, మీ ఊరు సత్లో సత్ఖండం ఉండే పరమాత్మ ఉండే ఊరు మీ ఊరు, మీ ఊరికి మీరు పదండి. ఇది కాదు మరి మాయా ఊరు ఉంది, ఇక్కడ సత్యది పుట్టది. మరి అన్ని కష్టాలు నష్టాలకి జీవి బాలవుతుంది. ఈ లోకంలో వచ్చి మనస్సు సహవాసం చేసుకొని మన ఆత్మ జీవాత్మ అయిపోయింది, మలినం అయిపోయింది. ఎందుకు మనస్వాధీనంలో పడి ఏం కావలసింది? ఆత్మ స్వాధీనంలో మనసు ఉండాల్సింది, మనస్వాధీనంలో ఇంద్రియాలు ఉండాల్సింది. ఉల్టా అయిపోయింది. ఇంద్రియాల స్వాధీనంలో మనసు, మనస్వాధీనంలో ఆత్మ పడిపోయింది. ఆత్మ మనసుకి గంట అయిపోయింది. ఎట్లాగా అయిపోయింది అంటే ఒక రాజకన్య ఎక్కడున్న రాజకుమార్ సంగడ పెళ్లి చేసుకొని రాజభవనంలో ఉండాల్సింది. ఆ రాజకన్య ఏం చేసింది? భంగి మేస్తర్ రోడ్ పైన కసగురుస్తారు వాల్సంగ పెళ్లి చేసుకొని ఇంకో భర్త చేసే పని భార్య చేయాల్సింది. ఆయన కసగురుస్తే ఈయన ఆ గంట పోసుకోబోయే పని వచ్చే. ఎందుకు అట్లా వాళ్ళు గంట చేసుకోని పెళ్లి చేసుకోని అట్లా స్థితి మన ఆత్మ స్థితి అయిపోయింది. మన ఆత్మ ఆ పరమాత్మ రూపమైన పతి ఆయన సంగడ రాజకుమార్ ఆయన సంగడ ప్రేమ చేసుకొని రాజభవనంలో ఆనందంగా ఉండాల్సింది. అది మనసు రూపమైన మేస్తారు బంగి సంగడ పెళ్లి చేసుకుని ఫ్రెండ్షిప్ చేసుకుని మనసు భంగీన నేర్పడం. ఇది ఇంద్రియాకి గులాం అయిపోయింది. ఇది కర్మాలు చేసుకొని దాని ప్రభావం మనసు పైన పడుతూ ఉంటుంది. దాని సంగతి ఆత్మ సుట్టుకొడుతుంది. 24 ఇది మనసుకి జత విడిచిపెడితే ఇంకో దీనికి బంధనమే లేదు. బంధు మరి మోక్షకే కారణం మనసు, ఆత్మ కాదు, శరీరము కాదు, మనస్సు. మహాత్ములకి ఎప్పుడు ఆత్మ ఉద్ధారం చేసే కొరకే మనసుకి ఉద్ధారం చేసే పని వచ్చింది. దానికే సత్సంగం ఇచ్చి నామసుమరణ ధ్యానం చేపించి మనసుకి లోపల తెచ్చి నామ ఆధారం ఇచ్చి మనసుకి ఎప్పుడు నాదాధారం దొరుకుతుంది అప్పుడు ఈ లోక ఆధారం విడిచిపెడుతుంది మనసు ఆటోమేటిక్. ఎందుకు? మనసుకి రుచి కావాలా. మంచి వస్తువు కింద మంచి వస్తువు దొరికితే మనసు దానిరూపం అవుతుంది. అది ఏంటి అంటే నామం, నాదం అంతరములో గుంకాలిస్తోంది పదో ద్వారములు. ఇది లోపల చేస్తే ఆ నాదాధారం దొరికిపోతే మనసుపై నాదములు లీనమవుతుంది. దానం వదిలిపెట్టి మరి బయట రాదు. ఇక్కడ మనసు లేదు, అక్కడ ఆశ మరి కృష్ణ లేదు, పరమానందమే. అలాగా మనసుకే ఒక ఆధారం దొరికే వరకే ఇది సంసారం నిలుస్తుంది. చిన్న పిల్లోడు ఉంటాడు చూడండి, ఒక 2 సంవత్సరాల పిల్లోడు, వాళ్ళు ఏం చేస్తారు, మన వాచ్ తీసుకున్నారు సెట్లు, పిక్కునకపోతే వేరుస్తారు. ఇక ఏం చేయాలా? వాళ్ళ సెట్లో ఇంకా వేరే వస్తువు పెడితేనే వాళ్ళు వాచ్ ఇచ్చేది, లేకుంటే ఇచ్చేది పిల్లోడు లేకుంటే వేరేస్తారు బాధలు. దానికి ఆవిడ చాక్లెట్ ఇచ్చేస్తే ఇచ్చేస్తారు, వాళ్ళకి ఏం విలువని తెలుసు. ఎవరు చాక్లెట్ లాగంటే బిస్కెట్ వాళ్ళ సెట్లు పెట్టేస్తే వాచ్ ఇచ్చేస్తారు. ఏసలు అలాగా మనస్సు, మనస్సుకి లోక ఆధారం ఇడలాంటి యావరికి లోపల ఆధారం కావాలి. దీనికి దానికింత మంచి వస్తువు అది నామం ఉంది. దానికి మాత్రం నామం అంటారు, నాదం అంటారు. అది ప్రకటమైపోతే మనసు పోయి దాంట్లో లీనమవుతుంది. ఎటోమేటిక్ గా లోక ఆధారమే తెలిసిపెడుతుంది. దాన్ని తెలిసిపోతుంది, ఓ నేను బ్రహ్మ నుంచి వచ్చినాను, నేను ఇంద్రియాలు కాదు, నా ఊరు బ్రహ్మ ఉంది. ఇది తన ఊరికి పెయ్యకి తయారవుతుంది మనస్సు. మనసు బ్రహ్మ నుంచి వచ్చింది, ఆత్మ సత్లోక సత్ఖండం నుంచి. అప్పుడు దీనికి తెలిసిపోతుంది స్థితి గతి. అంతవరకు మనసు మీకు భక్తి చేయనిచ్చాలి, లోపలి పోనిచ్చాలి. దానికి ఆదుకు అంతరంలో ఆధారం దొరికేవాడికి
అంతులం ఆధారం దొరికే కొరకే మనం రెండున్నర మూడు గంటల రోజు సాధన రూపం కావాలి, లేకుంటే సాధ్యం అయ్యండి. బయట ఎన్ని ఆధారాలు వస్తేనో మన శేషాలే సంసారం. ఆ నామాధారమే కావాలా. నామములు ఎంత ఆనందం ఉంది, ఎంత సుఖ మరి శాంతి ఉంది అంటే ఈ లోకంలో యావస్తులు లేవు, మూడు లోకాల్లో యావస్తులు లేవు. ఆ ఆనందం మనసుకే దొరికితేనే ఈ ఆనందం విడిసి దొరుకుతుంది, లేకుంటే విడిసలే మనసు. దానికి మహాత్ములు అంటారు నామ సుమరం ధ్యాన భజన విధానం చెప్తారు మహాత్ములు. మీరు రెండు రెండున్నర గంట రోజు కూర్చోండి, మీ లోపలికి రాండి, మీ కార్యసిద్ధి అయిపోతుందా? ఏక భరోసా ఏక బల ఏక ఆస విశ్వాస ఏక భరోసా ఏక బల ఏక ఆస విశ్వాస స్వాతి సలిల గురు చరణ చాత్రిక తులసీదాస చాత్రిక తులసీదాస. మరి అదే మాటో తులసి సాయి గారు అంటున్నారు, ఈ కార్యం మనలో జరగాలా అంటే మనకి చేతనంతర్ముఖం కావాలంటే ఏక భరోసా ఏక బల్ పడుదలు ఉండాల, గురు చరణంలో నిజమైన నమ్మక రావాల, విశ్వాస్. చూడండి మనం ఒక బిల్డింగ్ కడతామంటే ఫస్ట్ ఆ బిల్డింగ్ కే ఫౌండేషన్ తొలుతాం, ఫౌండేషన్ కింద నుంచి కట్టుకొని వస్తాం. ఫౌండేషన్ పైన బిల్డింగ్ ఆధారపడి ఉంటుంది. ఫౌండేషన్ భద్రంగా లేకపోతే బిల్డింగ్ జనరు నిలబడలే. బిల్డింగ్ కి ఆధారం ఫౌండేషన్నే, అలాగా మన భక్తికి ఆధారం నమ్మిక. నమ్మిక లేకపోతే మన భక్తి నిలబడలే, ముందుకి పోయలే. దాని నుంచి నమ్మక పడదలు. చూడండి మహాత్ముల్లో వాళ్ళు అదో రోజు రోజు వాళ్ళు సాధనం చేసే ఏదో చేసుకొని అంతరంలో పోయి అవస్థకి ప్రాప్తి చేసుకున్నారు. మనలో ఆ పడుదల రావాలా, ఒక నమ్మక రావాలా, అప్పుడు కాలశుద్ధి అవుతుంది. మనం ఎప్పుడో మనకి టైం దొరికితే చేస్తాం, లేకుంటే విడిసి పెడతాం. రెండు రోజు ధ్యానం చేస్తామా, ఒక రోజు విడిసి పెడతామా, పది రోజు చేస్తామా, మరి రెండు రోజు విడిసి పెడతామా, అట్లా చేస్తే మన కాలశుద్ధి అవుతుంది. అయ్యే దానికి రోజు రోజు మనం ఇట్లా పది పది రెండు పల్లాంగ ఉండిపోయినా మరి మూడు పల్లాంగ వెళ్ళిపోయినట్లు అవుతుంది. ఇరుసు పెడితే ప్రయోజనంలే, రోజు రోజు చేస్తూ ఉంటే కాలశుద్ధి అవుతుంది. ఎవరో చేసే పెడితే ప్రయోజనంలే. దాని నుంచి ఒక నమ్మక పడుదలు అంటారు. పక్షికి రెండు రొట్టెలు ఉంటుంది, రెండు రొట్టెలు ఉంటున్న మాట పక్షి ఆరుతుంది. యాదంటే లేకపోతేనే ఆరేకేయండి. అలాగా ఒక ప్రేమ మరి నమ్మక లేకపోతే మన భక్తి ముందుకి పోయేకే అయ్యలే. దీనికి భక్తికైనా రెండు ఆధారం ఉంది. దానికి అంటున్నారు ఒక నమ్మక ఒక ప్రేమ పెట్టుకొని నడిస్తే కాలశుద్ధి అవుతుంది. అయ్యలేదంటే లేదు, అవుతుంది. చూడండి గురు అమర్ దేవ్ గారు ఏం చేస్తున్నారు, ఆయనకి 120 సంవత్సరాల ఏజ్ లాస్ట్ స్టేజ్. ఈయన తన పీఠం ఎవరికి ఇవ్వాల, గాది ఇవ్వాల అంత అనుకొని తన శిష్యాల్లో మెయిన్ మెయిన్ ఎవరుందరో కొంచెం సాధన చేసుకొని సేవా చేసుకొని ఆశ్రమంలో గురు పైన నమ్మక పెట్టుకుని ఉండే వాళ్ళకి 40 మందికి అంత శక్తికి ఇట్లా కట్టకట్టకే ఇచ్చినారు. మట్టి తెచ్చి ఇంత హైట్ గా పెట్టాడు, దానిపైన కట్టకట్టేది చౌతర అట్లా చేపిస్తున్నారు, అందరూ చేస్తున్నారు. మహారాజ్ వచ్చేది ఇది సరిలేదు, దీన్ని చెడపండి అక్కడ కట్టండి అన్నది. మరీ తయారు చేస్తే ఎంత బాధపడి చేస్తారో, చేస్తే మరి వచ్చేది ఇది సరిలే, ఇక్కడ ఇది చెడపండి అక్కడ కట్టండి అన్నది. కొంత
ప్రేమ అరోమరో అంటారు. ఇప్పుడు 80-75 దాటితే బుద్ధ సాహిత్యం ఉందా లేదో, దీనికి 120 సంవత్సరాలైందా, దాంట్లోకి బుద్ధ సాధ్యం లేదంటే తిట్టుకొని వెళ్ళిపోయినారు. 2-3 పీక్కి గట్ట నుంచి సాల్ అయిపోయింది, వెళ్ళిపోయినారు తిట్టు. ఇంకో కొందరు నమ్మక, ఇంకో కొందరు నమ్మక ఉందా వాళ్ళు, ఒక 8, 9, 10 తూరు వరకే కట్టినారు. కడుతున్న మహారాజుతో సరిలేదు, అక్కడ కట్టండి, అక్కడ కడితే సరిలేదు, మరి అక్కడ కట్టండి, అదే పనికి ఆయన పరీక్ష. అంత 10-12 తూర్లో అందరూ వెళ్ళిపోయినారు. ఓ నిజమే, 120 సంవత్సరాలు వచ్చింది, ఇంకో బుద్ధి సాధీనం లేదంతా పెట్టుకొని వెళ్ళిపోయినారు. అందు రామదాస్ ఒకరే, రామదాస్ ఒక్కడే ఉండు, ఆయన ఒకటే కట్టది. మహారాజ్ వచ్చారు ఇది సరిలేదు, ఆడ కట్టంతా మరి పీకరి అక్కడ కట్టుకున్నది. అట్లా 20-25 అయిపోయింది. మంది వచ్చేది ఏమయ్యా, ఆ స్వామికి బుద్ధి స్వాధీనం లేదు, మన చెడిపోయింది, నీకు నా అట్లా చేస్తున్నావు ఆయన మాటని ఉరిసిపెట్టుకో అనేది తిట్టేది. ఆయన ఏడుసేది, చూడండి నాకు కావాలంటే తిట్టండి, స్వామి వాళ్ళు తిట్టద్దు. ఆయన బుద్ధి స్వాధీనం లేకపోతే ప్రపంచమే చెడిపోతుంది, పరమాత్మ బుద్ధి స్వాధీనం లేక అవుతుంది, అట్లా చెప్పొద్దు అంత బాధపడేది. ఆయన సత్యవలకి నాకు చెప్తే నేను పీకది కట్టేది, పీకది కట్టేది నేను చేస్తుంటా, కానీ మీరు అట్లా తిట్టొద్దు అంటుండే. చూడ ఆయన ఒక 2 టూర్ కాదు, 70 టూర్ పీకి కట్టినారు. ఆయన ఒక్క ఆయన అందరూ వెళ్ళిపోయినారు, 70 టూర్ పీకి కట్టినారు. నమ్మక విశ్వాస్. మరి లాస్ట్ కి ఆయనకి ఎత్తుకోపోయి తన జాగాలో కొంచెం పెట్టినారు గురు అమరదేవ్ గారు. వాళ్ళకి 2 కొడుకులు ఉండేవా, 3 అమరదేవ్ గారికి, 3 కొడుకులు, వాళ్ళంతా పేల అయిపోయినారు. రామదాస్ కి తీసుకోపోయి తన జాగాలో కొంచెం పెట్టినారు, ఆయన మహాత్ములు అయిపోయినారు. అలాగా పడదలో మరి నమ్మక లేకపోతే భక్తి ముందుకి వరుసలే, పోయలే భక్తి అయ్యలే. దాని నుండి సంత మతంలో విశ్వాసం, నమ్మక, ప్రేమ రెండు ఉండాలి. అది తులసి ప్రీతి కర జైసే చంద చకార, తులసి ప్రీత కర జైసే చంద చకార, చాచ ఝకే గరదన లగి చితవత వాహియార, చితవత వాహియార. మరి అదే తులసి సాహెబ్ గారు ఇంకో దానం ఇస్తున్నారు. ఇలాగా శిష్యుకి గురుచరణంలో ప్రేమ ఉండాలా, ఎట్లా కావతో చాత్ర చకోర పక్షికి చంద్రమా పైన ప్రేమ ఉంటుంది. రాత్రిలో చంద్ర పుడితేనే చకోర పక్షి ఒక్కే దృష్టిని చంద్రమా పైన పెట్టేస్తుంది. చంద్రమా తూర్పు నుంచి పరమేట్కి వెళ్ళిపోతే చూస్తా చూస్తే దీన మూతి మరి తోక రెండు ఒకటే అయిపోతుంది. ఇట్లా టర్న్ అయి చూసలేదు, చూస్తా దానికి ఎంత ప్రేమ అంటే నేను ఇట్లా అంటేనే ఇక్కడ పక్కిపోతుంది ఏమా అంటే భయం. చూస్తా దాన మూతి మరి తోక రెండు ఒకటే అయిపోతుంది. ఎవరినా వచ్చి పడితేనే దానికి శరీరపైన స్మృతి ఉండలే, అంత చంద్రమా పైన ప్రేమ. మరి ఆ చంద్రమ ఎప్పుడు గుప్తమైపోతారా, అప్పుడు అగ్ని నిప్పు కనబడితే దాని చంద్రమ అనుకొని మింగుతుంది, లోపల మింగేస్తుంది. చంద్రమ పైన అంత ప్రేమ చూడండి, అది అగ్ని నిప్పుకి చంద్రమ అనుకొని మింగేస్తుంది, అది దానికి కావలసలేదు నిప్పు. చూడండి ఎంత ప్రేమ, దాని దృష్టి చంద్రమా పైన ఉండే నుంచి ఆ నిప్పునే దానికి కాల్చలేదు.
నిప్పగా మింగి వస్తుంది, ఎన్ని కావాలంటే మింగి వస్తుంది, మర్యాద కావలసలేదు. చూడండి దాని ప్రేమ నమ్మక, దాని కొరకు ఏంటున్నారా, అలాగా ఒక శిష్యులకి తన గురు చరణం చరణంలో ప్రేమ ఉండాల, ఆ ప్రేమ వస్తే కార్యసిద్ధి అయిపోతుంది. ఉత్తమ చండాల ఘర జహ దీపక ఉదయార, ఉత్తమ యార చండాల ఘర జహ దీపక ఉదయార, తులసి మతే పాతంగ సభీ జ్యోతి ఏకసార, సభీ జ్యోతి ఏకసార. మరి ఇంకొక దాని చేస్తున్నారు, శిష్యులకి గోచరణంలో ఎట్లా ప్రేమ ఉండాలా, ఎట్లా చూడండి, దీపం వెలుగుతూనే, ఇప్పుడేమో ఎలక్ట్రిక్ వచ్చేసింది కరెంటు, ఎనీ కాలంలో అందరూ దీపం పెట్టేవాళ్ళు, దీపాలు అది వెలుగుతూనే పట్టణ ఎక్కడనే ఉంది, పొరుగు పారొచ్చి దానిపైన పడేది, దాని జ్యోతికే దానికి ఎంత ప్రేమ, అది జ్యోతి మూతి కాల్చేస్తుంది అయితేనే దానిపై వచ్చి పడుతుంది, ఒక రక్క కాల్చేస్తుంది అయితేనే మరీ వచ్చి పడుతుంది, బదులు ఉంటే అది విడిసేల జ్యోతి ప్రేమ, అది కాలుస్తుంది ఇది విడిసేల దానిపైన వచ్చి పడుతుంది ప్రేమ్. మరి ఆ పతంగకే ఈ భావమే లేదు, యావదో దీపం కానీ ఇది హరిజన్ ఇంటిలో దీపం ఉంది, ఇది బ్రాహ్మణ ఇంటిలో ఉంది, ఇది పెద్దవాళ్ళ ఇంటిలో చిన్నవాళ్ళ ఇంటిలో ఉంది అంటే లేదు, ఎక్కడైనా దీపాలు కనపడితే చాలు పారొచ్చి దానిపైన పడగ ఒకటే. అలాగా ఒక గురు మరో శిష్యుకి ప్రేమ ఉండాలి, అట్లా ప్రేమ అంతరంగంలో ప్రకటమైతే గురు ఎక్కడ దూరం లేదు, ఆయన ఎక్కడి నుంచి ఉపదేశం ఇస్తారో సద్గురూపం మన లోపలకి వచ్చేది ఉంటారు, దగ్గర ఉంటారు, ఆయన తొలగ తీసేస్తారు, దోషమని ఇచ్చేస్తారు, అయితే ఆ ప్రేమ పెట్టడం కావాల, ఒక నమ్మక రావాల, నమ్మక మరి ప్రేమ లేకపోతే చాలా దూరంలో ఉన్నారు, నమ్మక మరి ప్రేమ ఉంటే దగ్గరకింత దగ్గరే, ఇప్పుడు గురుకింత దగ్గర ఉండాలి మనకి ఇప్పుడు ఏం లేదు, కుటుంబ పరివారంలో ఉండే వాళ్ళంతా ఇంటిలో ఆడాలి ఏళ్ళలో పడి ఉంటారు, మనం ఎక్కడెక్కడ ప్రేమ ప్రయాణం చేస్తూ ఉంటాం, గురు ఎప్పుడు మన పదద్వారంలో ఉంటారు సద్గురూపంలో, మనం రోజు రోజు ధ్యానం చేస్తుంటే ప్రతి జాగాలో ఆయన మనకి కాపాడతారు, రక్షణ చేస్తారు, అయితేనా మనం వాళ్ళ చరణంలో ప్రేమ పెట్టుకోలే, మనం ఏ చరణంలో ప్రేమ పెట్టుకుంటున్నా ఏ మనకి నాలుగు దినాల సంబంధాలు, ఏ రోజు జత విడిచిపెడతారంటే ఇక్కడ ప్రాణం పోయే సమయంలో దూరం అయిపోతారు, అట్లా వాళ్ళ సంగతి ప్రేమ పెట్టుకుంటున్నాం, ఎవరు శాశ్వతగా ఇక్కడ మనం చెప్తా ఉంటారు, ప్రాణం పోయే సమయంలో ఆయన హాజరవుతాడు వస్తాడు, గురువు వస్తారు ఎందుకు రాణించండి, మరి తోలుకపోయి పై మండలాల్లో పెడతారా, మృతలోకంలో పుట్టించలే పంపించలే పై మండలాల్లో పెడతారు, అక్కడనే చెప్తా ఉంటారు, అట్లా వాళ్ళ సంగతి ప్రేమ చేసుకోనాలే, ఎవరు ఇక్కడ అక్కడ జత ఉంటారు, మనము అట్లా వాళ్ళ సంగతి ప్రేమ చేస్తున్నారు, ఎవరు ఇక్కడ మాత్రం కర్మాలకే సంబంధాలు అయిపోయింది, కర్మాలకే సంబంధం ఆత్మకి కాదు శరీరానికి కర్మాలకే సంబంధం, వాళ్ళ సంగతి ప్రేమ చేస్తున్నారు, గురువు ప్రేమ ఆత్మ సంగతి ఉంది, మరి దాని కొరకు ఏంటున్నారో అలాగ ఒక ప్రేమ పెట్టడం కావాలా, ప్రేమ పెట్టడం అయితే గురు ఎక్కడ దూరం లేరు, ఆయన లోపల ఉండరు, వాళ్ళు తీసేస్తారు, దర్శనం ఇచ్చేస్తారు, మన కార్యసిద్ధి అయిపోతుంది, తులసి కమలన జల బసే ఆకాశ, తులసి కమలన జల బసే ససి బసే ఆకాశ, జో జాకే
मन में बसे सोताही के पास, सोताही के पास। मरी अदे कबीर साहब गारु अंटुन्नारु इप्पुडु चूडंडि कमलो నీళ్లు ఉంటుంది, కింద వ్యక్తి భూమిపైన ఉంటుంది. ఇక్కడ మరి సూర్య చంద్ర ఆకాశంలో ఉంటారా? మరి దానికి దీనికి ప్రేమ? చంద్ర పొడిపైన కమ్మలు రాత్రికి వికసితం అయిపోతుంది, ఉపనం అవుతుంది. ఎప్పుడు సూర్య రశ్మి బయట వచ్చేసరి అయితేనే అది నిదానం నిదానం బొంగ చేసే దానికి బయట లేదు. చంద్రుకి కమలకే ప్రేమ, చంద్రమంటే రాత్రి అంతా అదే ప్రేమలో మస్తాయి కమలు ఉంటుంది ఆనందములో. చంద్రమ పడుతూనే అది వికసితం అయిపోయింది, దానికి కావాలా ప్రేమ చేస్తుంది. సూర్య పడుతూనే మరి బొంగ అయిపోతుంది, తన పండుగ బొంగ చేసుకుంటుంది, బయట లేదు దానికి. చూడండి మరి అదో ఆకాశంలో ఉండేవాళ్ళు, ఇది మృతు ఇక్కడ భూమి పైన ఉండేది, ఎంత దూరానికే సంబంధం. అయితేనా దానికి తులసి సార్ గారు అంటున్నారు ఏ ప్రేమ ఎక్కడ ఉంటుంది, వాళ్ళు వాళ్ళకి దగ్గర ఎంత దూరంలో ఉన్నాయి, దగ్గర ప్రేమ ఉంటే. ప్రేమ లేకపోతే చాలా దూరమే, ప్రేమ ఉంటే ఆ దూరి బయట దూరి ఏం పని లేదు, అది వాళ్ళకి దొరికిపోతారు. మన హృదయంలో ఒక హృదయం నుంచి ఒక హృదయానికే ప్రేమ ఉన్నది. దిల్సే దిల్కి రా, ఒక హృదయం నుంచి ఒక హృదయానికి ప్రేమ ఉంది. చూడండి సమయంలో అక్కడ నుంచి బీరబల్ మరి ఒకటరు వస్తున్నారు, వస్తుంటే మరి ఎదురక ఇంకో ఇద్దరు వస్తున్నారు దూరంలో. అప్పుడు అక్బర్ బాదుషా ఒక ఆయన వస్తున్నారు దూరంలో, ఇంకో అర్ధ కిలోమీటర్ దూరంలో ఉండరు వీళ్ళు. ఇక్కడ నుంచి వాకింగ్ పోతున్నారో అక్కడి నుంచి ఒక ఆయన వస్తున్నారు. ఈ బాదుషాకి ఏమైంది ఆ మనసుకి చూసి బాదుషాకి మనసులో కోపం వచ్చేసింది. బాదుషా అంటున్నారు బీరబల్ ఆయనకి చూస్తేనే ఎలా నాలో కోపం వస్తా ఉంది, బంధుత్వం ఉంటే నేను సూట్ చేసేస్తుంటా, ఆయన దగ్గర వచ్చేస్తే అట్లా అంటున్నారు. ఇప్పుడు బాదుషా మనసులో ఆయన ప్రతి ఇంత భావం ప్రకట్ అయింది వచ్చింది. ఇప్పుడు ఆ మనసు బాదుషా పైన ఎట్లా భావం వచ్చింది అంట తెలియక, ఎందుకు వీరు రూపం చేంజ్ చేసుకున్నారు. ఆ మనసు తెలియదైన బాదుషా అంట, దానికి దగ్గర వస్తానా బీరబల్ ఏం చేస్తున్నారు మహారాజు మీరు ఊరికి వెళ్ళిపోండి నేను వస్తా అంట, కొంచెం ముందకు పోయి ఆ మనిషి దగ్గరే చదువు మాట్లాడి అని దూరం తొలగిపోయినారు. దూరం తొలగపోయి అంటున్నారు ఆ గడ్డం ఆయనకి చూసి బాసా తోపు చూపించి ఆ గడ్డం ఆయన చూసి నీ మనసులో ఏమో వచ్చిందా అంట. అవునయ్య ఆయన చూస్తేనే ఎలా నాలో కోపం పెట్టమైంది, ఆయన గడ్డను తీర్చేలా అంత కోపం వస్తుంది. ఇది సమానమే ఉంటుంది, ఈయనలో ఆ భావం ప్రకటన అయితే ఆయన అట్లే ఉంటుంది. దిలితో దిలికిరా, ఒక దిల్ నుంచి ఒక దిలికి త్రువా ఉంది, ఒక హృదయం నుంచి ఒక హృదయకి త్రువా ఉంటుంది. మనం మన ఇంటిలో విరోధ భావనలు పెట్టుకుంటాం ఎదురైపోయిన ఎదురు విరోధ భావం పెట్టుకొని మనం వాళ్ళ నుంచి ప్రేమ కావాలంటే భావం పెట్టుకుంటాం, మనం చేసేది విరోధం కావాలంటే ప్రేమ కావాలి, ఎట్లా చేస్తారు వాళ్ళు? మన లోపల ఏముంటుంది ఎవరు వాళ్ళలో అదే భావన ఇదివైతుంది, కానీ ప్రేమ ఎట్లాక? దానిపేరుకి ఒకత్త వాళ్ళకి తను బిడ్డ అనుకుంటే ఇంకో బాధనే లేదు, అది తన బిడ్డను అనుకొని ప్రేమ చేసుకుంటే ఇంకో కొట్లాట ఇక్కడ అయితే. ఇప్పుడు ఆమె ఇంక వేరే ఊరు నుంచి వచ్చింది వేరే ఆయన అనుకుంటేనే రాజదేశం లోపల పెంచుకుంటే ఇక ఆమె లోపల సహజంగా రాజదేశాలు పడుతుంది. మనం ప్రేమ చేస్తే వాళ్ళు ప్రేమ చేస్తారా? ఓ బిడ్డలాగా చూస్తే ఇంకా అయితే ఇంకా వేరేనే ఎందుకు ఉంటుంది, సంస
సంసారంలో ఆనందమే ఆనందం. అయితేనా బాధే రాదు, వాళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళు అలాగా ఉంటుంది. దాని కొరకే అంటున్నారు అలాగా తులసి కమలను జడబసే రవిశశ్వ దశే. కమల భూమి పైన ఉంటుంది, సూర్యచంద్ర ఆకాశములు చూడండి, దాని ప్రేమ ఉండే నుంచి అది చంద్ర పుడతానా వికసితం అవుతుంది, ప్రేమ చేస్తుంది. సూర్య పుడతానా మరి బంధు చేసుకుంటుంది, ఎక్కడ బంధం చేసుకుంటుంది. అలాగా ఎవరి ప్రేమ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ వాళ్ళకి దగ్గరేనా, వాళ్ళ వాళ్ళకి దొరికిపోతారు. అలాగా భక్తులు ఇక్కడ ఉంటారు, భగవంతుడు ఎక్కడ ఉంటారా? ఆ హృదయంలో ఒక ప్రేమ ఉంటే, ఎప్పుడు ఆయన చింతనం ఉంటే, ప్రేమ నుంచి చింతనం చేస్తుంటే పరమాత్మ లోపల ప్రగతే అయిపోతారు. ఎందుకు అయ్యలా ప్రేమ పెడతాం కావాలి, ఒక నమ్మక రావాలి. మకరే తెరే తారసే పూన గహి చరత జోతార, మకరే తెరే తారసే పూన గహి చరత జోతార, जाका जास मनर में पहुंचते लगे नबार, पहुंचते लगे नबार. मरी अदे तुलसी साहब गारंटुन्नारु चूडंडि साली पुरुगु तन नोरु नुंचि ताने इंत चिन्नगा तंति तीस्तुंदि, गाली तगलतन पट्टुंदि ఆ తీగ, మరి అట్లా పైన ఇట్లా స్పీడ్ గా పరాడుతా ఉంటుంది చూడండి, ఎంత స్పీడ్ గా కింద వస్తుంది తీగ పోతా ఉంటుంది, దానిపైన ఆధారపడి. అదే ఉదాహరణం ఇస్తున్నారు తులసి సాహిబ్ గారు. అలాగా జాకో జాసో మనరమే పొంకిత ఎవరు మనసు ఎవరి పైన ఉంటే వాళ్ళ వాళ్ళకి దొరికిపోతారు. వాళ్ళు చూడండి, దొంగోరు నుంచి తంతి తీసి దానిపైన ఎంత స్పీడ్ కాదు పరాడుతా ఉంటుంది. అలాగా ఒక మనసుకి మనసులో త్రోవ ఉంటుంది, ఎవరి మనసు ఎక్కడ ఎవరి పైన ఉంటుంది వాళ్ళ వాళ్ళకి దొరికే ఇది లేదు. అయితే నిజమైన ప్రేమ, నిజమైన ఒక నమ్మక ఉండాల, కలిసి అవుతుంది. తులసియా సంసార పాంచ రతన సార, తులసియా సంసార పాంచ రతన సార, సాధ సంగ సత్ గురు శరణ దయా దీన ఉపకార, దయా దీన ఉపకార. మరి అదే తులసి సాహిబ్ గారు అంటున్నారు, ఈ లోకములో ఒక ఐదు వస్తువులు సారమైన వస్తువులు, సారం ఉంది. ఆ ఐదు వస్తువులు మనలో ప్రకటమైతే మన కార్యశుద్ధి అయిపోతుంది. సాధు సంఘ సద్గురు శరణ దయా దీన ఉపకార, సాధు సంఘ దొరికితే, సద్గురుకి శరణం దొరికిపోయింటే, మరి సాధు సమాజం అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటే, మరి దయ ప్రాణి మాత్ర పైన ఒక దయ ప్రకటం కావాలి. దయా దీన్ దీనత నమ్రత రావాలా, చిన్నవాళ్ళకింత చిన్నవాళ్ళు కావాలా, అందరికీ తనకింత పెద్దవాళ్ళు అనుకోలేదు, తానే చిన్నవాళ్ళు కావాలా, సేవకు కావాలా, అట్లా ప్రేమ పెట్టడం కావాలా. మరి దానికి అంటారా సాధు సంగ సద్గురు శరణ దయా దీన్ ఉపకార, ఉపకార పరోపకారం చేసేది ఒక మృతి ఉండాలా. ఇవి ఐదు గుణాలు ఎవరిలో ఉంది అంటే పరమాత్మ వాళ్ళకి దొరికేకేం తడవలేదు, పరమాత్మ దొరికే దొరుకుతారు. ఈ ఐదు సారమైన వస్తువులు ఎవరి లోపల ఈ ఐదు గుణాలు ఉంది అంటే పరమాత్మ వాళ్ళకి దొరికే దొరుకుతారంట. సద్గురు సగం దొరికి ఉండాలా, సాధు సమాజంలో పోతే వస్తూ ఉండాలా, మరి దయా దీన్ దీనిత నమ్రత నుంచి భక్తి నామస్మరణ ధ్యానములో నడుస్తూ ఉండాలా, ఉపకారం పరోపకారం చేసేది ఒక ఇది ఉండాలా. ఎందుకంటే
ఫస్ట్ ఒక మానవుడు మానవుడు కావాల, మరి దేవుడు అయిపోయాడు. ఒక మానవుడు మానవుడు కాకపోతే, ఒక మానవ మానవుడు నుంచి ప్రేమ చేయకపోతే, మానవుడికి మానవ చూసి అసూయ భావనలు వస్తే, రాగ దోషాలు, కపట భావాలు, చల్ల కపట, ఇవన్నీ దోషాలు పెట్టుకొని మనం భక్తి మార్గం నడిచకపోతే ఎట్లా? భక్తి ఇవన్నీ వెళ్ళిపోవాలా? ఒక మానవుడు మానవుడు కావాల, మానవుడై నిజమైన మానవుడు, మానవుడై మరి భక్తి మార్గంలో ఉండాల, అప్పుడు కలిసి ఈ గుణాలు మానవుల్లో ఉండే గుణాలు, దయ, దీన్, ఉపకారం, పరోపకారం. పరోపకారం చేసే నుంచి మనకే ఎప్పుడైతే లోటుని లేదు, మనం ఇక్కడ మనం ఇది చేస్తుంటాం, అక్కడ పరమాత్మ మనకి వేరే చోటు నుంచి ఆయన దయ చేస్తూ ఉంటారు. అయితే ఆ హృదయంలో ఆ భావం రావాల, పరోపకార పరమార్థ. చూడండి మహాత్ముల్లో అదే గుణాలు ఉంటుంది, వాళ్ళు పరోపకారం చేస్తారే. దాని కొరకే దగ్గర సాగర్ జగాలు రాస్తున్నారు, తరోరు సరోరు సంత జన్ చౌతా దర్శే మే పరమార్థకి కారణ చారో దారేది. తరోర్ అంటే సెట్టు, సెట్టు అదే పరోపకారమే చేస్తుంది. కాయి కాస్తుంది, కాయి పండు అవుతుంది, తాను కాయి తానే తినలేదు, వేరే వాళ్ళ కొరకే. చూడండి వాళ్ళు రాయి వేస్తే ఇది పండిస్తుంది, పరోపకారం చేస్తుంది సెట్టు. రాయి వేస్తారంటే బాధపడలేదు, పండు వేస్తుంది అంత, అది పరోపకారమే చేస్తుంది. సెరలో ఎక్కడ పడ వర్ష నీళ్ళకి అంతా కూడబెట్టుకుంటుంది, ఎక్కడ కూడా పని పడి నీళ్ళకి అంతా కూడబెట్టుకుంటుంది, పని నీరు తానే తాగలేదు. సరే ఎన్ని పశు పక్షులు, ఎన్ని ప్రాణులు, మరి రైతుకి ఎంత దాని నుంచి లాభం, సరే నుంచి పంట తీసేకే, బట్ట ఉదికే, మరి పశువు కడిగేకే, అన్ని కదలికి వస్తుంది. మరి అది చేసేది పరోపకారమే. సూర్యున నీళ్ళు కూడబెట్టుకొని బెరి ప్రాణి కొరికే, బెరి వాళ్ళు సహకారం కొరికే, మరి దానికి తరోవర సరోవర సంత జన్ మూడో సంత మహాత్ములు వీళ్ళు పరోపకారాన్ని కొరికి అవతారం ధరించి వస్తారు. మనట్లో మర్చిన ఆత్మకి జాగ్రత్త తేలుకుపోయే కొరికే సత్లోకానికి వాళ్ళు ఊరూరంతా బాధపడతారు. ఆడవిడంతా ఎన్ని ఊరు చుట్టుకొట్టుకుంటారు, మందికి జాగ్రత్త చేస్తారు, వాళ్ళకి ఎట్లానే మందికి ఇది సేవ, అదే సేవనే. మరి వాళ్ళు చూడండి ఆశ్రమాల్లో అన్నదానం నడుస్తూ ఉంటుంది, ఇంకో మంది ఎట్లా పెరుగుతారో వాళ్ళు ఉండే కొరకే సహకారులకి అంత కట్టిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు ముందే యోచన ఉండలేదు, ముందు ఏమైతుంది ఎన్నికేమైతుంది ఏం లేదు, మంది ఎట్లా పెరుగుతారో వాళ్ళ కొరకు చేస్తూ కూర్చుంటారు. దానిపైన యోచన చేస్తుంటే మరి వీళ్ళకు తెలిసింది దానిపైన దిమ్మవాలు ఉండలేదు, ముందుకు ఏమవుతుంది దానికి. ఇప్పుడు ప్రపంచికలు అయితే యోచన చేసి చేస్తుంటారా, మన కొడుకులకి అవుతుంది, మనవుడికి అవుతుంది అంటారు. వీళ్ళకి ఎవరు నాలుగు మంది పరోపకారానికి చేసేవాళ్ళు వీళ్ళు, దానికి వీళ్ళ పరోపకారాన్ని కొరకు పెడతారు మహాత్ముల. మరి నాలుగోది మేఘం, చూడండి సముద్రం ఎంత దూరంలో ఉంది, 2,300 కిలోమీటర్ దూరంలో, అక్కడ నుంచి నీళ్లు మోసుకొని వచ్చి మనకి వరుసలు పెరిగిస్తుంది, అది పరోపకారం చేస్తుంది. అది వరుసనే పెరగపోతే ఇంకా మనకి తాగేట నీళ్ళు లేక బాగు. చూడండి ఎక్కడ ఉంది సముద్రం, అక్కడ నుంచి సముద్రంలో ఉప్పు నీళ్ళు, అది తెచ్చేది మంచి నీళ్ళు. మేఘం అక్కడ నుంచి మోసుకొని వచ్చి ఎంత దూరంలో 15,000 కిలోమీటర్ దూరంలో పోయి వరసలు కురిపిస్తుంది మేఘం, అది పరోపకారమే చేస్తాయి. దాని కొరకు ఈ నలుగురు పరోపకార కొరకే ఈ లోకానికి వీళ్ళు వచ్చేవాళ్ళే. సంత చరణి నీచ నీచ సబ తర గయ సంత చరణ లాలి నా జాతి కే అభిమాన్
डूबे बात कोई ना, डूबे बात कोई मरे दे पद योर तुलसी साहब वालं तुम्हारो सुरंडी नीच नीच सब तर गए योर चिन्न वाल के अंदर चिन्न वाला ही भक्ति मार्ग में लो पे नरा वालं ता दाग पे नरा बहुत सागर మరి ఎవరో అహంకారం పెట్టుకొని పోయినారు. మేము పెద్ద కులం వాళ్ళు, మేము ఆచార్యులు, మేము మినిస్టర్లు, మేము పెద్ద ఆఫీసర్లు, ఇట్లా భావం పెట్టుకొని పోయిన వాళ్ళు ఎక్కడెక్క కాలేదు. భక్తి మార్గంలో సొంత మహాత్ములు దగ్గరే ఇట్లా అహంకారం పెట్టుకొని పోతే వాళ్ళకి ఏం దొరకదు. అక్కడ భూమికమృత కావాల, చిన్న వాళ్ళకి ఇంత చిన్న వాళ్ళ భావం రావాల. చిన్నవాళ్ళు అయిపోతేనే అక్కడ ఏమేమి లాభం దొరకొచ్చు. అహంకారం ఉంటే మాత్రం అక్కడ ఏం దొరకదు. ఎందుకో ఆత్మ పరమాత్మకి మధ్యలో అహంకార రూపమైన గోళార్థం ఉండే. మనం భక్తి ఎందుకు చేసేదండి, అహంకారం పాకొట్టే కొరికే. ఆ గోడనే పోతే పరమాత్మ మనకి కనిపెంపడతారా? అహంకారం పాకొట్టే కొరికే మనం భక్తి చేసేదింది. ఇంకా భక్తులు అహంకారమే పెరిగితే ఇంకో పరమాత్మ ఎట్లా కనపడతారు? ఆ ద్వారమే అర్థం, ఇంకో ఇంకో ఉద్భవం అవుతుంది. దాని కొరకే ఎవరు చిన్నవాళ్ళు నీచి నీచి దాంతో వాళ్ళు మహాత్ముల శరణంలో పోయి వాళ్ళు చెప్పిన ప్రకారం నడిసి ఉద్ధానం అయిపోయినారు. ఎవరిలో అభిమానం అహంకారం జాతకులు మతాలు పెట్టుకొని గురు సన్నిధానంలో పోయినారో వాళ్ళకి లాభం దొరకలేదు. ఇవన్నీ పోవాల్సిందే. ఎందుకో ఇవన్నీ మధ్యలో పెట్టింది, పరమాత్మ తయారు చేసి పంపించింది కాదు, మనం తయారు చేసుకున్నాం. మధ్యలో పెట్టింది ఇవన్నీ కుల మతాలు. పరమాత్మ తయారు చేసింది రెండు మతాలు మొత్తం ఉంది, ఒక స్త్రీ ఒక పురుష, ఇంకో వేరే ఏంటి చూడండి. మీరాబా ఏం చేసిందే, ఆమె పోయి మథురాలో గురుసి చేసుకొని ధ్యానం చేసుకునిండే. రవిదాస్ దగ్గర నామం ఆయన అక్కడ పోయి ధ్యానం చేసుకుంది. మీరా చేతనంతర్ముఖమైంది, గురు ప్రకటమైనారు, నాదం ప్రకటమైంది, మీరా మస్తాని దివాని. ఒకటూరు అక్కడ నరహరి దాసుడు ఉండరు, నరహరి దాస్ తానసేనికి గురు. నరహరి దాస్ తానసేన అంటే అక్బర్ బాసా దగ్గర అనే గాయకుడు, సంగీతకారుడు. ఆయన గాయం చేస్తే వరుసలు కోస్తుంది, వరుసలు లేకపోతే వరుసలు తెలుస్తుంది, అట్లా గాయన ఆయన. ఆయన ఏమిక శిష్యుడు నరహరి దాసుకి. ఈయన కృష్ణ భక్తుడు. ఆ నరహరి దాసు ఆయన గాయకుడు, సంగీత ఆచార్యుడు. ఆయన గాయం చేస్తే ఆ కృష్ణ ప్రకటమయ్య ముందుకి డాన్స్ చేస్తుంది. ఆయన అట్లా వాళ్ళు భక్తులు, ప్రేమరసులు గాయం చేస్తుండే. వాళ్ళ శిష్యులే తానసేన. మరి ఏమైంది, ఆయన తన ఆశ్రమానికి బోర్డు వేసుకున్నారు. మన ఆ ఆశ్రమంలో స్త్రీయాలకి ప్రవేశం లేదంట, బోర్డు వేసుకున్నారు. ఆయన బ్రహ్మచారి, బయట దృష్టి ప్రకారం బోర్డు వేసేసినారు, స్త్రీయాలకి లోపల ప్రవేశం లేదంట. మీరవైపు తెలీదు, ఎవరు మహాత్ములంతా ఏమో భేటీ అయ్యేకి పోయింది. అక్కడ ద్వారపాలకంతా అక్కడ నిలబెట్టినారు, ఒక ఆయన సేవాదారుడు నిలబెట్టినారు. చూడండి బోర్డు ఉంది, మీకు లోపల ప్రవేశం లేదంట. మీరబాయికి మీరబాయి మహాత్ములు. మీరబాయి ఏం చేసింది కానీ ఆమెకి ఆశ్చర్యమైంది, ఈయన ఇట్లా మనసు. మరి ఈ భేదభావాలు ఉండేవాళ్ళు మహాత్ములు ఎట్లా అవుతారు, ఆశ్చర్యం అయిపోయింది. మరి ఏం చేసిందే ఒక లెటర్ రాసి పంపించింది, కానీ నేను నాకేం మీరు ఇచ్చలేదు పర్వాలేదు, నా లెటర్ నా స్వామి వాళ్ళకి ఏంటి అంటే ఇచ్చింది. దాంట్లో ఏం రాసిందా, నేను అనుకొని ఉంటే ఇంతవరకే పురుషు ఇంకో గురువు లేరు లేదు, అందరు ఆడవలే, అందరూ స్త్రీలింగమే. ఆత్మ అంటే స్త్రీలింగమే, పురుష కాదు, ఆత్మ అంటే అన్ని స్త్రీలింగమే.
అందరు ఆత్మ. పురుష శరీరంలోనే ఆ ఇస్త్రీ శరీరంలో అది ఒకటే ఆత్మ. ఇవన్నీ ఇస్త్రీలందునే పరమాత్మ ఉగ్ర పురుషుడు, పరమాత్మ ఒక్కడ పురుషుడు, ఇవన్నీ ఇస్త్రీలే. ఇప్పుడు నాకు తెలిసింది ఆయనకి ఒక ఆయనకే ఇంకో ఆయన ప్రభుత్వం అయిపోయినారు ఎదురుకంట అట్లా కాదు మాట ఆయన అనింది. ఆయనకి విరుద్ధంగా ఇంకొక ఆయన ప్రభుత్వం అయినారా అంట దాన్ని రాసి పంపించింది. అంటే నేను చదువుతాను ఇంకే సాక్కొట్టింది నిజమే. ఈయన దేహంలో ఉన్నారు, ఈయన ఆత్మని, ఆత్మ అంటే ఇస్తే నువ్వే. అప్పుడు మహానుభావాన్ని అంటే తెలుగు రాంది అన్నారు, మీరే తొలగిపోయినారు. ఇద్దరు చర్చలు జరిగింది, అప్పటి నుంచి ఆ బోర్డ్ తీసేస్తున్నారు. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, మనమంతలు స్త్రీలే, దైవ శరీరం అని తెలుస్తూ ఉండొచ్చు. ఆత్మ, ఆత్మ అంటే స్త్రీలింగమే, పరమాత్మ ఒకే పతి. ఇవన్నీ ఆత్మకే, ఇక్కడ చేసిన కర్మాలు పట్టేది వేరు వేరే శరీరంలో పాల్ట తీస్తా ఉంది, నాటకంలో పాల్ట. అలాగా చేసిన కర్మాలు రుణం తెలిసే కొరకు అది జగా పురుష శరీరం అది చేస్తుంది. ఉండదు ఒకే ఆత్మనే, ఆత్మకి శరీరమే లేదు. ఆత్మ అంటే ఇస్త్రీలింగమే, ఇవన్నీ ఇస్త్రీయనే. పరమాత్మ ఒక్క ఆయన పతి వీళ్ళందరికీ. అప్పుడు ఉండదు అంతే. దానికి భక్తుడు పరమాత్మకి పతి రూపంలో ప్రేమ చేస్తారు. ఆత్మ పరమాత్మకి పతి రూపంలో ప్రేమ చేస్తుంది, ఆ భావం నుంచి ధ్యానం భక్తి చేస్తుంది. దాని కొరకే అదే మాట తులసి సాహెబ్ గారు అంటున్నారు, జాతికి అభిమానిసే డూబే బహుత్ జాతికి అభిమానసే డూబే బహుత్ కులీన్. పెద్ద పెద్ద వాళ్ళంతా భక్తి నుంచి దూరం అయిపోయినారు ఒక కుల అభిమానం నుంచి. అది పొందించలే భక్తులు ముందుకు పొందించలే. ఎవరన్నీ ఇరిసిపెట్టి భక్తి రూపణ సముద్రంలో ఇది చేసేసినారో వాళ్ళు దాటిపోయినారా. ఎవరు ఎన్నిక ముందుకు చూసుకున్నారంటే వాళ్ళు ఎక్కడెక్క కాలేదు, లాస్ట్కి ఎక్కడ కాలే. జయ సతే పాతకే ఆవి గురుకే జయ సతే పాతకే ఆవి గురుకే గాంటి బాని సంత నా పడకోట నా పడకోట. మరి తులసి సాయి గారు అంటున్నారు సంతులు దయాళుడు, వాళ్ళ దగ్గర ఎట్లెట్ల వాళ్ళు మంచి వాళ్ళు పాపిష్ఠుడు మరి ఎట్లెట్ల వాళ్ళు వస్తుంటారు. ఎవరు దీనితో నమ్రత పెట్టుకొని ప్రేమ లోపల భావం నుంచి సద్గురికి శరణంలో వస్తారా, వాళ్ళు ఏం చూసలేదు. వాళ్ళకి నామానికి కనెక్షన్ ఇచ్చి తన వాళ్ళు చేసుకుంటారు. ఈయన మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు పాపిష్ట పుణ్యాత్మ వాళ్ళు ఏం చూసలే. అందరికీ అధికారం ఇచ్చేస్తారు, నామదానం ఇచ్చేస్తారు, పరమాత్మ శరీరాధికారం ఇచ్చేస్తారు వాళ్ళు దయాదుడు. మరి అట్లా వాళ్ళకి ఆ గురుకృప దొరకపోతుంది. ఎవరిలో ప్రేమ మరి నమ్మకం ఉంటుంది యావకులం వాళ్ళు కానీ. చూడండి శివరి మేము పద్ధతి చెప్పినాం, శివరి ఆమె నిల్చుకులం, ఆమె రామ శివరి ఇంటికి పోయినారు. పెద్ద పెద్ద స్వామివారి ఆశ్రమాలు కట్టుకొని ఉండేవాళ్ళు అక్కడ. ఎవరి ఆశ్రమానికి పోలేదు, శివరింటికి పోయినా. మరి ఇంకో ఎక్కడెక్కడైనా చూడండి వాళ్ళకి జాతకుల మతాలు మరి ఇవన్నీ లేవు, పాపుణ్యం అంటే లేవు. మహాత్ములకి ప్రేమ కావాలా, నమ్మక కావాలా. ప్రేమ ఉంటే చాలు వాళ్ళు సహజంలో భోసాగిరి దాటిపోతారు, గురుకృపకి పాత్రం అయిపోతారు. యాకుల వలన కాదు, సహజంలో వాళ్ళకి ముక్తి దొరుకుతుంది. మరి ఈ కుల మతాల అభిమానములో వీళ్ళు భక్తి నుంచి దూరం అయిపోతుంటారు. చూడండి మేము ఎప్పుడైనా కానీ చెప్తుంటాం, మా కాశీలో సర్వజీత్ పండిత్ అయినారు ఒక ఆయన, ఎవరిన రాని వాదివాదాలు చేసేది.
అందరిగా చదివించేది. ఆయన అన్ని నాలుగు వేలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది ప్రాణాలు కంటపాటు చేసుకున్నారు, అందరిగా చదివించేది. లాస్ట్కి అందరూ సర్వజిత్ పండిత్, సర్వజిత్ పండిత్ అని అంటారు. ఆయనకి కాశీలో మంచి పేరే వచ్చింది, సర్వజిత్ పండిత్. సర్వజిత్ అందరూ గెలిచిన వాళ్ళంట లెక్క. అందరూ సర్వజిత్ పండిత్, సర్వజిత్ పండిత్ అంటారు, కానీ తల్లి మాత్రం మామూలు పేరు నుంచి పిలుస్తుంది. ఆమె సర్వజిత్ పండిత్ అనలే, ఏంటి బాధ? పది మందిలో కూర్చున్నప్పుడు తల్లి మామూలు పేరే నుంచి పిలిస్తే బాధ ఇంకే. ఒకరోజు తల్లికి అంటున్నారేమ్మా, అందరు మాగా సర్వజిత్ పండిత్ అంటారు, మామూలు పేరు నుంచి పిలుస్తాయి, ఎందుకు అట్లా? ఆమె అంటుంది, ఇక్కడ కబీర్ సాహిబ్ గారు ఉన్నారు, ఆయనకి నువ్వు గెలిచి వస్తే నేనే నీకు సర్వజిత్ పండిత్ అంట. ఈయన అంటున్నారు, ఆయన వేసేవాళ్ళు, ఆయన చేసిన సూర్యు తయారు చేసి అమ్ముకునేవాళ్ళు. ఆయనకి ఇది చేసి వచ్చింది అని పెద్ద మాట ఎప్పుడు పోతా అంట. ఎందుకైనా నాలుగు వేలు ఆరు శాస్త్ర పద్దెనిమిది పురాణాలు గీతా భాగవత అంతా పెట్టుకొని ఒక శిష్యాల చెప్పి తెలుసుకొని వెళ్ళి తిన్నారు. ఎందుకో కబీర్ సాగు ఒప్పుకోకపోతే చూపించే గ్రంథాలు కావాలండి ప్రమాణం. ఎట్లా పోయినారండి? పోయినారు ఆడేడు పడతా పడతా కబీర్ సాగు ఇంటి ముందర పోయినారు. ఆడేమంటే కమాలి నిలబడింది ఇంటి ముందర. పోయి ఆమె గడుపుతున్నారు, కబీరు లేదనా? కమాలి అంటుంది, ఏం స్వామి? కబీర్ కాగర్ శిఖర్ పే జహా సిల్సిలి నా గైల్ పౌర్ణటికే పిపిల్ కాక పండితులాదే బయల్. ఆరోగ్య మాట అనింది కబీర్ గారి ఇల్లు ఇక్కడ ఇక్కడ కబీర్ ఇల్లు ఏడు ఆకాశాల పైన ఉంది. అక్కడ సీమ కాల్పెట్టికి జాగ లేదు, పండిత్ లాదే బయల్. నీ వద్దు తోలుకొని కబీర్ ఇంటికి పోయి వచ్చినావు, అక్కడ సమాధానం వచ్చేసింది. ఏంటి సాక్ కొట్టింది, మరి పోయి లోపల కబీర్ సాక్ చెప్పింది, ఇట్లా స్వామి వాళ్ళు వచ్చినారు మీ జట్టు మాట్లాడకండి. సంత మహాత్మ లోపల భీమత నమ్రత ఉంటుంది, దయాభావం ఉంటుంది. ఆయన తెలుపు రామ్మా అంటున్నారు. కబీర్ సాక్ చేత వేసినారు, కూర్చోబెట్టినారు, ఆదర్భావం ఇచ్చినారు. మరి లాస్ట్ గా అడుగుతున్నారు, స్వామి మీరు వచ్చే కారణం ఏంటి అంట. ఏం లేదు, నిజంగా నేను వాద వివాదాలు చేసే వరకు వచ్చినామంట. ఎందుకో స్వామి, మా అమ్మ ఇట్లా అనింది అంట. నిజమే చెప్తున్నారు అంటాడా కబీర్ సాక్ గారు. అంటే స్వామి మీరు పండితులు, చదువు కలిగిన వాళ్ళు, మేమో మూడు స్కూల్ మొత్తమే చూసిన వాళ్ళు కాదు. నాట్లో మూర్ఖ జరిగి మీరు పండితులు వాదివాదాలు చేస్తే మీకు మర్యాద ఉంటుంది స్వామి, ఎందుకు ఇవ్వండి అంటే నా అమ్మ ఇట్లా అనింది దాని కొరకే. కానీ మీరు రాయండి, కబీర్ సోల్పోయినారో సర్వజిత్ గెలుస్తున్నారు, నేను సిన్నే చనిపెట్టేస్తా అయితే ఇంట్లో ఇవ్వండి, ఎందుకు రామాయణ ఈయనకేమైంది? సులభముగా కార్యం అయిపోయింది, వాదివాదాలు చేసే పని లేదంట రాస్తున్నారు. కబీరు సోల్పోయినారో సర్వజిత్ గెలుస్తున్నారంట, కబీర్ సిగ్నేచర్ చేసేస్తున్నారు, తీసుకుపోయి తల్లి ముందు పారేస్తున్నారు సదురు. ఆమె అంటుంది, నేను నాకు సదు రాదు, సదు చెప్పు అంట. సదువుకుండా ఉల్ట అయిపోయింది, కబీర్ గెలుస్తున్నారు, సర్వజిత్ చదువుకుండా ఉల్ట అయిపోయింది. చాలా కష్టం, ఇది చాలా కోపం వచ్చే ఏమేం మంత్రాలు తంత్రాలు చేసేస్తున్నారో, సోసైకి ఏం మామూలుగా ఉండరు, ఏమేం చేసేస్తున్నారు మంత్రాలు తంత్రాలు అంటూ ఏమడు మరి వస్తా అంటే మరి తిరిగారు అక్కడికి. మరి రెండో తొరికి వచ్చినారు, అప్పుడు కబీర్ సాహిబ్ గారు అంటున్నారు, ఎందుకు స్వామి ఇప్పుడు పోయి మరి వచ్చినారంట, లే ఇట్లా పొరపాటు జరిగిపోయింది దానికి మరి వచ్చినామా, మరి రాయండి పర్వాలేదు మరి రాయండి. పండిత్ సర్వజిత్ గెలుస్తున్నారు, కబీర్ చదువుతున్నారని బాగా చదువుతారు, పండితులు చదువున్నారు, ఇట్లా పొరపాటు జరిగిపోయింది ఏమో. కబీర్ సిగ్నేచర్ చేసేస్తున్నారు, మరి తీసుకొని పోయినారా ఆ తల్లి ముందు సజ్జపడి మరీ ఉంటాయిపోయింది.
చాలా ఆశ్చర్యం అయిపోయింది, ఏమిట్లా నేనే రాసినాము తల్లితో చదువున్నాము మరీ ఇంత అయిపోయింది, ఇది కారణం ఏమిటి? చాలా యత్నంలో ఉండరు తల్లి అంటుంది, నేనా నీ బుద్ధి మనసు నుంచి అర్థం అయ్యలేదు ఆయన మహానుభావుడు ఊరికి ఆయనకే శరణములతో. ఈ గ్రంథాలు పురాణాలు శాస్త్రాలు ఇది ముక్తిగా తీసుకుపోయేది కాదు, పో ఊరికంటే అయిపోయి లాస్టింగ్ ఎవరు బాగు శరణంలో పడిపోయినారు, అహంకారం వెళ్ళిపోయింది. లాస్ట్ లో కొన్ని రోజు సత్సంగం ఇచ్చినారు, లాస్ట్ కి ఉపదేశం ఇచ్చి పంపించినారు, ఆయన సాధన రూపం అయిపోయినారు. దాని కొరకే కుల మతాలు కుల అభిమానాలు భక్తిలో ఒక ఆటంకమే. మరి నీచు నీచు కుల వాళ్ళు ఏమైనా గురువు దగ్గర పోయి నమ్ముతారు, వాళ్ళ గురువు చెప్పిన ప్రకారం నడిస్తే